తమిళనాడు తిరుపత్తూరు జిల్లాలో అధికారులు చిరుతను పట్టుకున్నారు. ప్రత్యేక బోన్లు ఏర్పాటు చేసి రాత్రంతా శ్రమించి అటవీశాఖ అధికారులు చిరుతను బంధించారు. చిరుతను బంధించడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. తిరుపత్తూరు జిల్లాలో చిరుత సంచారంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. చిరుత దాడిలో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం కృష్ణగిరి ఆసుపత్రికి తరలించారు. చిరుత కోసం ముమ్మరంగా గాలించిన అటవీశాఖ అధికారులు ఎట్టకేలకు దానిని బంధించారు. తమిళనాడు తిరుపత్తూరు జిల్లాలో అధికారులు చిరుతను పట్టుకున్నారు. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ప్రత్యేక బోన్లను ఏర్పాటు చేసి రాత్రంతా శ్రమించి అటవీశాఖ అధికారులు చిరుతను బంధించారు. చిరుతను బంధించడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. తిరుపత్తూరు జిల్లాలో చిరుత సంచారంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. చిరుత దాడిలో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం కృష్ణగిరి ఆసుపత్రికి తరలించారు. చిరుత కోసం ముమ్మరంగా గాలించిన అటవీశాఖ అధికారులు ఎట్టకేలకు దానిని బంధించారు. తమిళనాడు తిరుపత్తూరు జిల్లాలో ఎట్టకేలకు అధికారులు చిరుతను పట్టుకున్నారు. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ఏపీ బ్యూరో చీఫ్ రాజు అందిస్తారు. రాజు, మాధురి, మొత్తం మీద తమిళనాడులో అక్కడ ఉన్నటువంటి ప్రజలకు కంటి మీద పురుషు లేకుండా చేసినటువంటి చిరుతలు ఎట్టకేలకు అక్కడ ఉన్నటువంటి అధికారులు దండించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. తిరుపత్తూరు జిల్లాలో చిరుత ఒకటి కలకలమైనప్పుడు తర్వాత అది ఒక స్కూల్ లోకి చెరగనటువంటి పరిస్థితి అయితే అప్పటికే అక్కడ చిరుత దాడిలో ఇద్దరికి తీవ్ర గాయాలు కూడా అయినటువంటి పరిస్థితి. అయితే ఈ విషయం తెలుసుకున్నటువంటి ఫారెస్ట్ అధికారులు పోలీసులు అక్కడికి వచ్చి దాడుతున్న వారిని చిరుత నిమిత్తం కృష్ణగిరి హాస్పిటల్లో తరలిస్తారు. అయితే స్కూల్లో ఉన్నటువంటి చిరుత అక్కడ ఉన్నటువంటి జనాల అరుపులు కాకలకి భయపడి పక్కనే ఉన్నటువంటి ఒక కాలనీలోకి వెళ్ళింది. సో కాలనీలోకి వెళ్ళడంతో అక్కడ చిరుత సంచారంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురైనటువంటి పరిస్థితి. అయితే తర్వాత చిరుత కోసం అటవీశాఖ సంబంధించిన అధికారులు ముమ్మరంగా గాలించారు. సో ఈ గాలింపు గాలించినటువంటి నేపథ్యంలో అక్కడ కాలనీకి ఒక పక్కన ఉన్నటువంటి గోడ పక్కన ఉన్న చిరుతను గుర్తించారు. సో గుర్తించినటువంటి అటవీ అధికారులు దాన్ని బంధించేందుకు తీవ్రంగా ప్రయత్నం చేసినటువంటి పరిస్థితి. సో చివరికి చిరుతను బంధించడంతో అక్కడ ఉన్నటువంటి స్థానికులంతా కూడా ఒక రకంగా ఊపిరి గెలుచుకునేటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. సో చిరుత పక్కన ఉన్నటువంటి అడవుల నుంచి ఇక్కడ ప్రవేశించినట్టు గుర్తించినటువంటి సిచ్యువేషన్. అయితే గత కొంతకాలంలో ఆ ప్రాంతంలో ఉన్నటువంటి కాలనీవాసులు అయితే లేకుండా ప్రజలు తీవ్ర భయాందోళన గురవుతున్నటువంటి పరిస్థితి, ఎప్పుడు ఏ సమయంలో చిరుత అటాక్ చేస్తామో తెలియనటువంటి పరిస్థితి. సో మొత్తానికి చిరుతను బంధించడంతో ప్రస్తుతానికి స్థానికులు కూడా ఊపిరి గెలుచుకున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. మాధురి, రైట్, థ్యాంక్ యూ రాజు.